తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెద్దమ్మ పంచాయతీ హాట్ టాపిక్ గా మారింది. అబ్బాయిని తీసుకొని అమిత్ షా దగ్గరికి వెళ్ళిన పెద్దమ్మ నోరు మెదపడం లేదు. అమిత్ షాను కలిసిన విషయం ట్వీట్ ద్వారా వెల్లడించిన పెద్దమ్మ చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ లేదని చెప్పేందుకు వెళ్ళారా లేక సయోధ్య కోసం వెళ్ళారా అనే అంశంపై ఆంధ్రాలో చర్చ జరుగుతోంది. లోకేష్ ను అమిత్ షా పిలిచారా లేక లోకేష్ అపాయింట్మెంట్ అడిగారా అనేది అప్రస్తుతమని కానీ అక్కడ జరిగిన అంశాలపై మాత్రం కొంత క్లారిటీ ఇచ్చారు. అసలు ఢిల్లీలో ఈ భేటీ ఎందుకు జరిగింది, ఆ సమావేశంలో ఏ అంశాలు చర్చకొచ్చాయి? వాచ్ దిస్ ఏబిఎన్ ఇన్సైట్. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, సమీకరణలు వేగంగా మారుతున్నాయి. టీడీపీతో జనసేన పొత్తు ప్రకటన తర్వాత రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పొత్తు ప్రకటన చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ పనిలో పనిగా బీజేపీని కూడా ఒప్పిస్తామన్న అంశం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేత లోకేష్ ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన సమయంలో అక్కడ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ఉందని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కు వచ్చిన అమిత్ షాతో కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, మరో ఆర్ఎస్ఎస్ నేత జరిపిన భేటీలో చంద్రబాబు అరెస్ట్ వెనక బీజేపీ ఉందని సెటిలర్స్ బలంగా నమ్ముతున్నారనే విషయాన్ని వివరించారు. దీంతో వెంటనే ఆయన భేటీ నుంచే మోదీకి ఫోన్ చేసి తెలంగాణలో సెటిలర్స్ మనోభావాలను గురించి తెలియజేశారు. అదే రోజు అమిత్ షా లోకేష్ ను పిలిపించి మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. దీనికి తోడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటానని ప్రకటించడం కూడా అమిత్ షా దృష్టికి వెళ్లింది. ఏపీలో బీజేపీ ఒంటరిగా మారింది. దీంతో ఈ పరిణామం కూడా ఏపీ బీజేపీ నేతలకు అస్సలు రుచించలేదు. తెలంగాణలో బండి సంజయ్ని తొలగించి కిషన్ రెడ్డిని పార్టీ అధ్యక్షుడిగా నియమించడం, కవిత అరెస్టుపై ఈడీ వెనక్కి తగ్గడంతో ఎన్నికలకు ముందు ఆ పార్టీపై అక్కడ బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అన్న భావన ప్రజల్లోకి వెళ్లింది. దీంతో రెండు రాష్ట్రాల్లో కమలనాథులు ఆత్మరక్షణలో పడ్డారు. పైగా చంద్రబాబు అరెస్టు బీజేపీకి సంకటంగా మారింది. ఇదే సమయంలో ఆంధ్రాలో బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న దగ్గుపాటి పురంధేశ్వరితో పాటు ఆ పార్టీ నేతలు చంద్రబాబు అరెస్టుపై ఆచితూచి స్పందించడం కూడా జనంలో సందేహాలు మరింత పెరిగాయి. బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు చంద్రబాబు అరెస్టుపై విరుచుకుపడ్డాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అరెస్టు వెనక తమ హస్తం లేదని చెప్పేందుకే పురంధేశ్వరి అంతకుముందు అమిత్ షా దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. చివరకు తెలంగాణకు వచ్చిన అమిత్ షాకు అసలు విషయం బోధపట్టడంతో వెంటనే లోకేష్ ను పిలిపించారు. కిషన్ రెడ్డి కంటే పెద్దమ్మ పురంధేశ్వరి ద్వారా లోకేష్ కి కబురు పంపారు. భవిష్యత్తులో ఆంధ్రాలో పొత్తులు, తెలంగాణలో సెటిలర్స్ నుంచి మచ్చిగ చేసుకోవడం వంటి ప్రయోజనాలను ఆశించి లోకేష్ ను పిలిపించారని తెలుగుదేశంలో ప్రచారం జరుగుతోంది. అయితే పురంధేశ్వరి విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో మాత్రం అమిత్ షాతో భేటీ బాగా జరిగిందని, చంద్రబాబుపై కేసులు అవి ఏ కోర్టులో ఏ బెంచ్ లో ఉన్నాయనేది కూడా అమిత్ షా అడిగి తెలుసుకున్నారని కూడా పురంధేశ్వరి ఓపెన్ గా చెప్పేశారు. సొంత చెల్లి భువనేశ్వరి రాజమండ్రిలోనే మకాం వేయటం, ఎన్టీఆర్ కుటుంబం మొత్తం అక్కడకు వస్తూ పోతూ ఉండటం వంటి పరిణామాలతో కుటుంబ సభ్యుల నుంచి కూడా పురంధేశ్వరికి విజ్ఞప్తి అందినట్టు తెలిసింది. అటు పార్టీ, ఇటు కుటుంబ పరంగా కూడా లోకేష్ ను తీసుకుని అమిత్ షా దగ్గరకు వెళ్లాలనే నిర్ణయానికి పురంధేశ్వరి వచ్చారు. పైగా ఆమె అంతకు 3 రోజుల ముందే ఢిల్లీలో అమిత్ షాను కలిశారు. ఆ సమయంలో ఆంధ్రాలో నాసిరకం మద్యం అమ్మకాలు, 100 కోట్ల కుంభకోణంపై దర్యాప్తు జరపాలని వినతి పత్రం ఇచ్చారు. సిబిఐ విచారణకు ఆమె డిమాండ్ చేశారు. అయితే అప్పట్లో అమిత్ షాని కలిసిన సమయంలో చంద్రబాబు అరెస్టు విషయం కూడా ప్రస్తావనకు రావటం, అరెస్టు వెనుక బీజేపీ ఉందని ప్రచారం జరుగుతోందని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాతనే ఈ భేటీ జరిగిందని చెబుతున్నారు. కిషన్ రెడ్డి ఫోన్ చేసి పిలవటం వల్లే తాను వెళ్లానని లోకేష్ ఢిల్లీలో మీడియాతో చెప్పారు. అమిత్ షాతో భేటీ జరిగిన సమయంలో కూడా కిషన్ రెడ్డి తెలంగాణ సెటిలర్స్ లో చంద్రబాబు అరెస్టుపై ఉన్న మనోభావాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్తే ఆయన వెంటనే ప్రధానితో మాట్లాడారని, ఈ విషయాన్ని స్పష్టం చేసేందుకే తనను పిలిపించాలని అమిత్ షా కోరారని లోకేష్ కి వివరించినట్టు సమాచారం.
भेटी की मूड रोजल मुदे अपार्टेंट फिस्पी सीएडी विचारण तो रेजल लोकेश विजयवाड़े मंपयार रेडव रोज सायं विचारण मुग लोकेश सिट कार्यलये ने गवर एयरपोर्ट की वेली ढिल्ली वेल्लार अमित षा तो तुम सीएडी विचारण ना वस्तान तो आये आश्चर्य चंद्रबाबु आरोग्य आये पदे पदे आरा भेटी में चंद्रबाबु लोकेश पै उन्न केसुल विवरालु अवि ए कोर्टुलो ए बेंचुलो उन्नायि कूडा तनकु पूर्ति विवरालु अंदिंचालनि युवनेतनु अमित षा कोरिनट्टु समाचारं दींतो लोकेश मोत्तं विवरालनु अमित षाकु इच्चारु अमित षातो भेटी अनंतरं बीजेपी चंद्रबाबु अरेस्ट वेनुक लेदने इंडिकेशन्स नु రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు పంపడంతో పాటు తెలంగాణ ఎన్నికల్లో సెటిల్స్ ను సంతృప్తి పరిచేందుకు భవిష్యత్తులో ఆంధ్రాలో పొత్తు పెట్టుకునేందుకు కూడా ఈ భేటీ ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తోంది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కూడా బీజేపీ అగ్రనేతలు మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే మరో విడత వారాహి యాత్రకు వస్తారని ప్రచారం జరుగుతోంది. రానున్న ఎన్నికల్లో ఏపీలో జనసేన టీడీపీ కలిసి పోటీ చేయడం ఖాయం కాగా బీజేపీ కూడా ముందుకొస్తుందని మొన్నటి భేటీ ద్వారా ఇండికేషన్స్ ఇచ్చారు. అయితే లోకేష్ అమిత్ షాతో భేటీ వెనక పెద్దమ్మ చొరవ ఉందని అంటున్నారు.